సంక్రాంతి సంబరాల్లో భాగంగా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ వారి గ్రౌండ్లో వివిధ రకాల ఆటల పోటీల్లో అన్ని విద్యా సంస్థలు పాల్గొనడం జరిగింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం అగ్రహారం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర మమతా ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ తరపు నుంచి బాలురు బాలికలు ఆటల పోటీలో పాల్గొనగా బాలికలు కబడ్డీలో ఫస్ట్ ప్రైజ్ సంపాదించారు. అలాగే బాలురు కూడా సెకండ్ ప్లేస్ సంపాదించారు. మీడియా ముఖంగా మమతా స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఎస్పీ రవీంద్రబాబు చేతుల మీదుగా బహుమతి తీసుకోవడం చాలా గర్వకారణంగా ఉందని మీడియా మొహంగా తెలియజేశారు. స్థాపించి 1999 నుంచి స్థాపించినది, ఇప్పటికి 32 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ స్కూల్లో చాలా యాక్టివిటీస్ జరగడం, అందరి పిల్లలు కూడా పార్టిసిపేట్ చేయడం, ఎంతో స్థాయికి కూడా వెళ్ళడం జరిగింది. ఈ మధ్యకాలంలో పోలీస్ గ్రౌండ్స్ పిఠాపురం కార్యక్రమాలు, సంక్రాంతి సంబరాలు సెలబ్రేట్ చేయడంలో మన పిల్లలు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో కబడ్డీ కాంపిటీషన్స్, చాలా కాంపిటీషన్స్ పెట్టడంలో మన కబడ్డీ కాంపిటీషన్స్లో బాలికల విభాగంలో, అమ్మాయిల విభాగంలో మనకి కబడ్డీలో ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. ఫస్ట్ ప్రైజు తర్వాత బాయ్స్లో అబ్బాయిల విషయంలో వచ్చేసరికి సెకండ్ ప్లేస్ రన్నర్అప్ వచ్చింది. వాళ్ళు కూడా చాలా బాగా ఆడారు. దీనికి సహకరించిన మా పీటీ గారు చైతన్య గారికి, తర్వాత సతీష్ గారు, జాన్సీ గారు, నూతన్ సారు, వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. చాలా బాగా వాళ్ళకి ప్రాక్టీస్ ఇప్పించడం జరిగింది. మా పిల్లలు కూడా చాలా కష్టపడి బాగా మంచి పేరు తీసుకొచ్చారు. ఇలాంటివి ఇంకా ముందు ముందు జరుగుతాయని ఈ నిర్వహించిన సీఏ గారికి, వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎస్పి గారు చేతుల మీదుగా ఈ గిఫ్ట్లు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటివి ఇంకా సాధించాలని మా విద్యార్థుల్ని సహకరించిన మా తల్లిదండ్రులు కూడా, అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు.